పరిశ్రమలు రావు కాబట్టి ప్రభుత్వం వద్దన్నది, అందుకని వెనకడ చేద్దామని మాట్లాడారు. ఏం చెప్తారు? పరిశ్రమలు సేఫ్టీ ఆడిట్ జరిగితే కొత్త పరిశ్రమలు రావు కాబట్టి నేను ముందుకెళ్ళలేదని ఆయన. ఈ మధ్యకాలంలో నేను ఒక మేబీ అతను ఫిలాసఫరే అనుకుంటా, నాకు తెలీదు. ఆ ఫిలాసఫరు ర్యాండమ్గా ఇలాగ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆ ఫిలాసఫర్ని ఒక అతను అడిగారు, ఐ థింక్ హర్యానాలోనూ ఎక్కడో అనుకుంటాను, సార్ ఈజ్ హోల్డింగ్ గుడ్ పొజిషన్, ఎవరైతే సమాధానం చెప్పే అతను. సార్ మరి ఆడపిల్లల రేషియో, మగపిల్లలేమో 1000 మంది ఉన్నారు, ఆడపిల్లలేమో 938 మంది ఏమో ఉన్నారు, మగపిల్లలేమో 1000 మంది ఉన్నారు, సో 70-80 మంది షార్ట్ అవుతుంది, ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయాలి అని అడిగినప్పుడు, ఏముందండి బ్యాలెన్స్ చేయటం ఏముందండి, ఆ పిల్లలకి లేనప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక 70 మంది 80 మంది ఇద్దరు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి లీగల్గా పర్మిషన్ ఇస్తే సరిపోతుందండి, బ్యాలెన్స్ అయిపోతుందండి ఆడపిల్లలు అని చెప్పారు. సో ఎక్సెస్ ఆడపిల్లలు ఉన్నప్పుడు తక్కువ, ఎక్సెస్ మగపిల్లలు ఉన్నప్పుడు తక్కువ, ఆడపిల్లలు ఉన్నప్పుడు వీళ్ళని ఒక్కొక్కళ్ళని ఇద్దరిద్దరిని పెళ్లి చేసుకోమని చట్టం జడ్జిమెంట్ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న అలాంటి ఉప ముఖ్యమంత్రి మనకు కూడా ఉన్నారు. ఏమన్నారు ఆయన? సేఫ్టీ ఆడిట్ మరి సేఫ్టీ ఆడిట్ జరిగితే కొత్త పరిశ్రమలు రావు అనుకున్నప్పుడు అసలు పర్మిషన్స్ ఎందుకు, దానికి ఆడిట్లు ఎందుకు, దానికి ఫీజు కట్టించుకోవటం ఎందుకు? ఎవడైనా వచ్చేసి ఏ పరిశ్రమ మనం పెట్టచ్చని ఒక జీవో ఇవ్వమనండి సార్ని. అప్పుడు ఎవ్రీడే ఇప్పుడు మీకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఐడియా ఉంది కదా మీకు, ఎందుకంటే ఈ ఉదాహరణలన్నీ మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. ఆయన నా పర్సనల్ ఒపీనియన్ కాదు, మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా. పాలకులు ఎలా ఉంటారు అనేది, తుగ్లక్ అని ఆయనకి బిరుదు ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది చెప్పండి? తుగ్లక్ అని ఎందుకు వచ్చిందంటే, తుగ్లక్ అని ఆ దేశం మొత్తంలో సహజంగా ఏమవుతుంది అంటే ప్రభుత్వమే కరెన్సీని ముద్రిస్తుంది కదా. ఇప్పుడు మీరు డబ్బు సంపాదించుకోవాలి, 20,000 జీతం వస్తుంది, నాకు 1,00,000 రూపాయలు వస్తుంది, సార్కి పెన్షన్ 30,000 వస్తుంది, సో తక్కువ డబ్బులు వస్తున్నాయి చాలామందికి అని చెప్పేసి తుగ్లక్ ఏం చేశాడు అంటే మీకు డబ్బులు ప్రింట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేసాడు. ఇక మీరు ఇంట్లో కూర్చొని 20,000కి ఉద్యోగానికి వెళ్ళాల్సిన పని, 1,00,000 రూపాయలు గుద్దుకుంటే చాలు, నేను నా స్థాయిని బట్టి నేను 2 లక్షలు గుద్దుకుంటే చాలు సార్, 5 లక్షలు అట్లా ముద్రణ అంటే కరెన్సీని ముద్రించుకునే, నాణ్యాలని ముద్రించుకునే పవర్ ప్రజలకు ఇచ్చేసాడు అతను. అందుకనే వాడిని పిచ్చి తొగ్గులకు అంటారు. ఇచ్చేసినందువల్ల ఏమైంది, ఒక యాపిల్ పండు కాస్తు 10,000 రూపాయలు అయిపోయింది, నీ దగ్గర డబ్బులోని, నా దగ్గర డబ్బులోని, ఈ దగ్గర డబ్బులోని, ముగ్గురు వెళ్ళి వస్తువులు కొట్టడానికి వెళ్ళాం, వస్తువులు ప్రొడక్ట్ పెరిగిపోయింది, సో ప్రొడక్టివిటీ లేదు, డబ్బులు ఉన్నాయి జనాల దగ్గర, అందుకని పిచ్చి తొగ్గులకు అంటారు. సో ఒక వ్యవస్థలో బిజినెస్లు రావాలి అంటే సేఫ్టీ ఆడిట్ ఇంపార్టెంట్. అంతేగాని ఇక్కడ బిజినెస్లు రావాలి కాబట్టి అసలు కంపెనీలే అవసరంలా, ఇంకేం అవసరంలా, అందరు రండి అంటే అవి పిచ్చి మాటలు. ఆ మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించుకోవాలి. సో నేను ఒకవేళ ఆయన అన్నాడో లేదో నాకు తెలియదు, కానీ నేను ఉదాహరణగా కొంతమంది పాలకుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పా. సో అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే ప్రభుత్వానికి విరమించుకోవాలి, అది తప్పు. సేఫ్టీ ఆడిట్ ఎంత కఠినంగా ఉంటే అంత పరిశ్రమల యొక్క డెవలప్మెంట్ బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు నిన్న అక్కడ 17 మంది చచ్చిపోయినారండి, 100 మంది గాయపడ్డారు. నిన్న దాని తర్వాత వెంటనే పరవాడలో ఇంకోటి జరిగింది ఇన్సిడెంటు. ఇట్లా ఇన్సిడెంట్లు జరుగుతుంటా పోతూ ఉంటే అసలు పనిచేయడానికి ఎవడొస్తాడు ముందు? లేబర్ ఎక్కడొస్తారు? స్కిల్డ్ లేబర్ ఎక్కడొస్తారు? సెమీ స్కిల్డ్ లేబర్ ఎక్కడొస్తారు? సో పరిశ్రమలు అనేవి చాలా సేఫ్ సైడ్గా ఉండాలి, ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతేగాని ఇట్లాంటి ఎక్సెప్షనల్ మాటలు మాట్లాడితే రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు.